కూల్చలేదు, కేవలం ప్రహరీ గోడలే కూలాయన్నారు. కానీ కళ్ళెదురుగా అనేక దృశ్యాలు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. ఈలోగా చివరికి ఒక గర్భిణీ స్త్రీ ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి మరీ కూల్ చేసినటువంటి దుస్థితిని అక్కడ మనం మీడియా ముఖంగా అందరూ బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నటువంటి పరిస్థితి. ఇది సాధారణంగా ఒక గ్రామంలో 1000 మంది ఉంటే భిన్నాభిప్రాయాలు ఉంటాయి, కాబట్టి ఒకరో ఇద్దరు మద్దతు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కౌంటర్ రాజకీయాన్ని అధికార పార్టీ మొదలుపెట్టిందని మనం అంచనా వేయొచ్చు. ఎందుకంటే మళ్ళీ బాధితులకి చెక్కులు ఇచ్చేటువంటి రూపంలో పవన్ కళ్యాణ్ ఇప్పటం సందర్శనకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. అతి త్వరలోనే రేపు ఎల్లుండో ఆయన కొన్ని కార్యాచరణ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అందులో భాగంగా ఆయన వెళ్ళి కలిసినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే మీరెవరు రావద్దు అంటూ ఒక 3-4 ఇళ్ల పైన ఈ బ్యానర్లు నిన్న సాయంత్రానికి వెలిసినాయి అనేటువంటి మాట స్థానిక గ్రామస్తులు చెప్తున్నారు. ఇందులో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మాకు ప్రభుత్వ సాయం అవసరం లేదు అంటే ఖచ్చితంగా దొరబాబులు ఉంటారు కదా, ఒక పట్టణంలో కానీ ఒక పల్లెలో కానీ డబ్బులు ఉన్నటువంటి ఆసాములు ఉంటారు, కాబట్టి వాళ్ళకి ఎవరి సాయం అవసరం లేదు. కానీ పూరి గుడిసెల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా రోడ్డు మీదకి లాగేసిన క్రమంలో పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి సాయం మిగతా వాళ్ళందరికీ చాలా ఉపయోగపడేటువంటి సాయం, కాబట్టి దాన్ని కౌంటర్ చేస్తూ దాన్ని చిన్నబుచ్చేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా ఈ ఎత్తుగడ వేశారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జాతీయ మీడియా కూడా కొన్ని వెళ్ళి గ్రామంలో గ్రౌండ్ రిపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎంట్రన్స్ అయ్యేటువంటి రహదారి 30 అడుగుల లోపు ఉంటే, అంటే 15 అడుగుల లోపు ఉంటే, అటు లోపల గ్రామంలోకి వెళ్ళేటువంటి రహదారిని 120 అడుగులు 130 అడుగులు విస్తరించాల్సినటువంటి అవసరం ఏంటో నేషనల్ మీడియా కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా అధికార పార్టీ నాయకులు ఇక్కడ ఏమీ జరగలేదు అనేటువంటి కలరింగ్ ఇవ్వడం కోసమే ఈ బ్యానర్ల ప్లానింగ్ని చేశారనేటువంటి సంకేతాలు కనిపిస్తుంది. జనసేన పార్టీ నాయకులు కూడా అదే చెప్తున్నారు. 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ నేరుగా ఇప్పటం వెళ్ళేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి జ్యోతి. అయితే ఈ వ్యతిరేక బ్యానర్ల అంశాన్ని ప్రధానాస్త్రంగా తీసుకొని ఇప్పుడు అధికార పార్టీ దీన్ని అస్త్రాలుగా ఎలా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీడియా ముఖంగా ఒక చర్చ జరుగుతోంది. వాస్తవానికి కూల్చివేతలు నిజమా కాదా, ఇప్పుడు అక్కడ నిజ నిర్ధారణ బృందాన్ని అలా చేయొచ్చు. ప్రభుత్వం ఒక ఆల్ పార్టీ కమిటీని చేయొచ్చు, అఖిల పక్షాన్ని పిలిచి ఏం జరిగిందో వాస్తవం చూపించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. నిజంగా అంటే గతంలో అనేక సందర్భాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు నాయకులు బాధ్యతాయుతంగా మెలిగి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. లేదా వాస్తవం ఏంటి అనేటువంటి తెలుసుకునే అవకాశం మీడియా బృందాన్ని కూడా తీసుకెళ్లే ప్రయత్నం అధికారికంగా ప్రభుత్వం చేయొచ్చు. అటువంటి ఏమీ చేయకుండా 4 ఫోటోలను మాత్రం ప్రచారం చేస్తూ ఎక్కడ కూడా దీనికి సంబంధించిన దృశ్యాలు ఇవి లేవు. ఒక 4-5గురిని మా ఇల్లు కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారని, కూల్చేసినా పర్వాలేదని మేము చెప్పామండి అనేటువంటి ఒక 4-5గురిని ప్రమోటెడ్ మీడియా, అంటే ఈ మధ్య మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులు కూడా పెరుగుతున్నారు కదా, ఇలాంటి వాళ్ళని పెట్టి ఉద్యమాలు నిర్వహిస్తున్నారు.